నాటి తరపు నుండి ఈరోజు సబ్ కలెక్టర్ మేడం గారికి పిఎంజీవీకే స్కీమ్ కింద ఆరు బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి మైనార్టీ కింద. ఇంతవరకు ఎవరు పట్టి దానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం పరీక్షిస్తున్నాము. ఒక రెండు సంవత్సరాలైంది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మేము రిక్వెస్ట్గా వచ్చాము, మేడంకి చెప్పాము, మేడంకి పిఎంజీవీకే కింద ఆరు బిల్డింగ్ శాంక్షన్ అయినాయి, అవి మంజూరు చేయవలసిందిగా కోరడం అయింది. ఇంకొకటి బర్నింగ్ ఇష్యూ ఏమిటంటే, ఉర్దూ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది, దానికి ఫ్యాకల్టీ ఉన్నారు కానీ గెస్ట్ ఫ్యాకల్టీకి కూడా నెల జీతానికి ఏం వాళ్ళకు గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు. కనుక మేడంకి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, వచ్చిన వాళ్ళ గెస్ట్ ఫ్యాకల్టీకి గౌరవ వేతనం కూడా ఇవ్వాల్సిందిగా కోర్చు, దానికి పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఇవ్వాల్సిందిగా మేడంకి కోరడం జరిగింది. పిఎంజీవీకి అంటే ప్రైమ్ మినిస్టర్ వికాస్ యోజన కింద సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40% కింద ఈ బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. ఆ బిల్డింగ్ శాంక్షన్ ఆల్రెడీ దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యి ఈచ్ బిల్డింగ్స్ 2 crores శాంక్షన్ అయినాయి. మా స్థలం చూపిస్తే వెంటనే అక్కడ బిల్డింగ్ కోసం వర్క్ స్టార్ట్ అవుతుందని మేడంకి ఇందుకోసం వచ్చి విజ్ఞప్తి చేస్తున్నాను. 2 crores శాంక్షన్ అయినా సార్ ఆల్రెడీ ఈరోజు మా నంద్యాల బ్రాంచ్ ఆల్ మెంబర్ ప్రెసిడెంట్ గారు శ్రీ ఇమ్రాన్ సార్ గారు, ఆర్డీఓ మేడం గారికి కలిసి వినతి పత్రం ఇచ్చినాము. మేడం గారు తను స్పందిస్తూ ఈ విషయాన్ని నేను ఉన్నత అధికారులకు తెలియజేస్తానని చెప్పి కోరారు.